తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాల తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంట. మన రాజ్యాంగం యొక్క మరొక ప్రత్యేక లక్షణం ఇది, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఫండమెంటల్ డ్యూటీస్ అయితే సమాజంలో ఒక వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని సాధించడం కోసం హక్కులు ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా అతను పాటించవలసినటువంటి కొన్ని విధులు కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే హక్కులు అనుభవించడమే కాదు కొన్ని బాధ్యతలను కూడా కలిగి ఉన్నప్పుడే పౌరుడు సమాజంలో సంపూర్ణమైనటువంటి వికాసాన్ని పొందగలడు. విధులు లేకుండా తను చేయవలసినటువంటి బాధ్యతలు లేకుండా కేవలం హక్కులు మాత్రమే ఉంటే అతడు దేశం పట్ల సమాజం పట్ల నిర్లక్ష్యంగా మారే అవకాశం ఉంటుంది, నిర్లక్ష్యంగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నిర్లక్ష్యంగా మారకుండా ఉండాలంటే తనకంటూ ఒక బాధ్యత ఉండాలి, తనకంటూ ఒక ఫంక్షన్ ఉండాలి, తనకంటూ ఒక విధి ఉండాలి, తనకంటూ ఒక డ్యూటీ ఉండాలి. అలా ఉన్నప్పుడే సమాజంలో తను ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం బ్రతకగలడు, నిర్దిష్టమైనటువంటి ఒక అప్రోచ్ విధానంలో తను బ్రతకగలుగుతాడు. కాబట్టి ప్రభుత్వాల యొక్క బాధ్యత ప్రజల యొక్క హక్కులను కాపాడడం ఎంతగో, అదేవిధంగా ఆ ప్రభుత్వం యొక్క సమగ్రతని సార్వభౌమత్వాన్ని కాపాడడం కూడా పౌరుడి యొక్క బాధ్యత. కాబట్టి ప్రభుత్వాలు పౌరులు ఇద్దరు కూడా బాధ్యతలను కలిగి ఉన్నప్పుడే సమాజం అనేది వికాసం అనేది జరుగుతుంది, సమాజం అనేది విలసిల్లుతుంది అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఈ ప్రభుత్వాలు పౌరులు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు బాధ్యతలను విస్మరించినా, ఏ ఒక్కరు బాధ్యతల నుంచి తప్పుకున్నా అప్పుడు సమాజం కుంటుపడే అవకాశం ఉంటుంది, సమాజంలో అరాచకం తలెత్తే ప్రమాదం ఉంటుంది, సమాజంలో ప్రజాస్వామ్యం ఒక ప్రమాదకరమైనటువంటి జోన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలకి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో పౌరులకు కూడా, ఆ హక్కులను అనుభవిస్తున్నటువంటి పౌరులకు కూడా అలాంటి బాధ్యతలే ఉండాలి అని చెప్పి ప్రత్యేకించి మన రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులను పెట్టడం జరిగింది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారంటే ప్రాథమిక విధులు ఆదేశక సూత్రాల మీద స్టేట్మెంట్ అడుగుతుంటారండి. అంటే ఆదేశక సూత్రాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి పౌరస్మృతిని పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం, విదేశాలతో సత్సంబంధాన్ని కలిగి ఉండడం, మద్యపానాన్ని నిషేధించడం, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం, సమానపడికి సమాన వేతనం ఇవ్వడం, పూర్వ ప్రాథమిక విద్యను అందించడం, ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, ఇలాంటివి వాటితో పాటు ప్రాథమిక విధులు ఆ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ లైన్స్ మీద అడిగేసి అంటే వరుసగా ఆప్షన్లలో నాలుగు ఆప్షన్లు ఇచ్చేసి ఈ నాలుగుట్లలో ప్రాథమిక విధి ఏది అంటాడు. అప్పుడు మనం ప్రాథమిక విధులు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. లేదా నాలుగు ఆప్షన్లు ఇచ్చేసి వాటిల్లో ఆదేశక సూత్రం ఏది అని అంటాడు. లేదా ఆ నాలుగుట్లో రాజ్య విధాన సూత్రం ఏది అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఆదేశక సూత్రాలను కూడా మనం గమనించుకోగలగాలి. లేదా నాలుగు ఆప్షన్లు ఇచ్చేసి వీటిల్లో ప్రాథమిక హక్కు ఏది అంటారు. కాబట్టి ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధులు మూడు కూడా ఒకే విధమైనటువంటి సారూప్యతను కలిగి ఉన్నప్పటికీ, కొన్ని పదాలలో కొన్ని భావజాలలో ఒకే రకమైనటువంటి సారూప్యతను కలిగి ఉన్నప్పటికీ కూడా అవి నిర్దిష్టమైనటువంటి తేడాలను కలిగి ఉన్నాయి, నిర్దిష్టమైనటువంటి తారతమ్యాలను పోలికలను కలిగి ఉన్నాయి. ఆ తేడాను మనం గమనించినట్లయితే క్వశ్చన్ని మనం అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. అయితే మౌలిక రాజ్యాంగంలో అంటే మూల రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. కాబట్టి వీటిని తర్వాత క్రమంలో భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఎప్పుడంటే 1976లో రాజ్యాంగంలో హక్కులతో పాటు పౌరులకి ఇంకా ఏముంటే బాగుంటుందని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ పేరు స్వరన్ సింగ్ కమిటీ. ఈ కమిటీ ప్రాథమిక విధులను సిఫారసు చేసింది. ప్రజలకు హక్కులు ఎంత ఇంపార్టెంటో
ప్రజలకు హక్కులు ఎంత ఇంపార్టెంటో బాధ్యతలు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి స్వరణ్ సింగ్ కమిటీ ఈ ప్రాథమిక విధులను సిఫారసు చేసింది. కాబట్టి ఈ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫారసుల మేరకి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అందుకోసం 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం కోసం 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి కొత్తగా రాజ్యాంగంలో 4A అనే భాగాన్ని చేర్చారు. కాబట్టి ప్రాథమిక విధుల గురించి మనకు తెలియజేసేటటువంటి రాజ్యాంగంలోని భాగం ఎన్నవదంటే 4వ భాగము. అదేవిధంగా ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి కొత్తగా చేర్చినటువంటి ప్రకరణ ఏదంటే ఆర్టికల్ నంబర్ 51A. కాబట్టి ప్రాథమిక విధుల గురించి మనకి రాజ్యాంగంలో తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏదంటే 51A. అయితే బేసిక్గా ఈ ప్రాథమిక విధులు అనేవి మనం సొంతంగా ఏమీ రూపొందించుకోలేదు. అంటే రాజ్యాంగంలో ప్రాథమిక విధులనే కాన్సెప్ట్ పెట్టుకోవడానికి మనం ఒక కమిటీ వేసుకున్నాం, స్వర్ణ సింగ్ కమిటీ వేసుకున్నాం. ఓకే, ఎంతవరకు బాగుంది. ఆ కమిటీ సిఫారసు మేరకు మనం ప్రాథమిక విధులు పెట్టుకున్నాం. అయితే పౌరులకు విధులు అనేవి ఉండాలి, బాధ్యతలు అనేవి ఉండాలని చెప్పేసి మనము ఈ కాన్సెప్ట్, ప్రాథమిక విధులు అనే కాన్సెప్ట్ మనము సోవియట్ యూనియన్ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రాథమిక విధులు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే సోవియట్ యూనియన్. ప్రస్తుతానికి మనం దాన్ని రష్యా అని పిలుస్తున్నాం. అది రష్యా విచ్ఛిన్నం జరగకముందు సోవియట్ యూనియన్గా పిలుస్తారు. 1990లో అది విచ్ఛిన్నం అయిపోయింది. కాబట్టి సోవియట్ యూనియన్, ఒకప్పటి సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచి, ప్రస్తుత రష్యా రాజ్యాంగం నుంచి మనము ప్రాథమిక విధులనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఆ ప్రాథమిక విధుల్ని 1976లో స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం వీటిని మనం ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. అయితే ఈ ప్రాథమిక విధులు అనేవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రాథమిక విధులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి ప్రాథమిక విధులు అమలు. అయితే ఈ ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చినటువంటి జనవరి 3 ఏదైతే ఉందో దాన్ని మనము ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రాథమిక విధుల దినోత్సవంగా మనము జనవరి 3 జరుపుకుంటాం. ఇవి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి మెయిన్ బేసిక్స్. ప్రాథమిక విధులను ఎక్కడి నుంచి తీసుకున్నాం? సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నాం. ప్రాథమిక విధులు మూల రాజ్యాంగంలో ఉన్నాయంటే లేవు, తర్వాత చేర్చారు. ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగంలో చేర్చారంటే స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు చేర్చారు. ఏ సంవత్సరంలో చేర్చారంటే 1976లో చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే 42nd అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. ప్రాథమిక విధుల గురించి చెప్పేటటువంటి భాగం ఏదంటే 4A భాగం ప్రాథమిక విధుల గురించి చెప్తుంటుంది. ప్రాథమిక విధుల గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏదంటే 51A. మరి ప్రాథమిక విధులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి జనవరి 3 మనము ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. మరి అయితే ప్రస్తుతం మనకి ఈ ప్రాథమిక విధులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి మనం ఒకసారి చూద్దాం. ప్రాథమిక విధులు లక్షణాలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రాథమిక విధులు లక్షణాలు, ప్రాథమిక విధులు అనేవి పౌరులకు సంబంధించినవి, ప్రభుత్వాలకు సంబంధించినవి కావు. ఇవి పౌరులకు సంబంధించినవి. అయితే ప్రాథమిక విధులను ప్రతి పౌరుడు ఖచ్చితంగా అమలు చేయాలా అంటే ఖచ్చితంగా అమలు చేయాలనే నిబంధన అయితే ఏమీ లేదు. పౌరులు వీటిని ఖచ్చితంగా
పకడ్బందీగా నిర్బంధంగా అమలు చేయాలనే నిబంధన లేదు. నిర్బంధంగా అమలు చేయలేనివి లేదా అమలు చేయబడినవి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పౌరుల యొక్క ఇష్టాయిష్టం మేరకు, వారి యొక్క మనోభీష్టం మేరకు, వారి యొక్క అభిప్రాయం మేరకు మాత్రమే ప్రాథమిక విధులను అమలు చేయబడతాయి. ప్రాథమిక విధులను అమలు కావడం లేదని చెప్పేసి న్యాయస్థానాలను మనం ఆశ్రయించకూడదు. న్యాయస్థానాలను మనము ఆశ్రయించలేము. వీటిని ఖచ్చితంగా అమలు చేసేలాగా ఒక ఆర్డర్ ఇవ్వండి, వీటిని ఖచ్చితంగా అమలు చేసేలాగా ఒక చట్టం తీసుకొచ్చేలా ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మనము న్యాయస్థానాలను ఆశ్రయించలేము. కాబట్టి ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు, ఇది ఇంపార్టెంట్. ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు అని చెప్పేసి మనం చెప్పాలి. అయితే ప్రాథమిక విధులు అమల్లోకి రావాలంటే ఖచ్చితంగా చట్టాలు రూపొందించాల్సిందే. ప్రాథమిక విధులు అమల్లోకి రావాలంటే మనం ఖచ్చితంగా చట్టాలు రూపొందించవలసి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రూపొందించవలసి ఉంటుంది. చట్టాలను రూపొందిస్తేనే ప్రాథమిక విధులు ఆటోమేటిక్గా అవి అమల్లోకి వస్తాయని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రాథమిక హక్కులను మొదట్లో మనం 1976లో రాజ్యాంగంలో చేర్చినప్పుడు అప్పుడు ఇవి కేవలం 10 మాత్రమే ఉండేవి. మొదట్లో ప్రాథమిక విధులు ఎన్ని ఉండేవంటే కేవలం 10 ఉండేవి. ఆ తర్వాత 2002లో 86వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి కొత్తగా 86వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2002లో తద్వారా అదనంగా ఒకదాన్ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ మనకి 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రస్తుతం మనకి 11 రకాల ప్రాథమిక విధులు ఉన్నాయి. వీటి నుంచి పౌరులు ఖచ్చితంగా తప్పించుకునేదానికి లేదు అని చెప్పడానికి వీల్లేదు. కానీ ప్రాథమిక హక్కులు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కలిగి ఉండాల్సిందే. ప్రాథమిక హక్కుల నుంచి తప్పించుకునే అవకాశం ఏ పౌరుడికి లేదు. సో దాని గురించి చెప్పే సిద్ధాంతం మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కులను కలిగి ఉండాలని చెప్పే సిద్ధాంతం ఏదంటే డాక్ట్రైన్ ఆఫ్ వైవర్, ప్రతిచ్ఛేదించు సిద్ధాంతం. అంటే ఏ ప్రభుత్వము ప్రాథమిక హక్కులను అమలు చేయకుండా ఆ బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కులను కలిగి ఉండకుండా తప్పించుకోలేడు. కాబట్టి ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉండాల్సిందే, ప్రతి ప్రభుత్వం వాటిని అమలు చేయాల్సిందే. దీన్నే మనము డాక్ట్రైన్ ఆఫ్ వేవర్ అని చెప్పేసి అంటాం. కానీ ప్రాథమిక విధులు అలా కాదు. ప్రాథమిక విధులు అనేవి పౌరుల యొక్క అభీష్టం మేరకు అమలు చేయబడతాయి. వారికి నచ్చితే వాటిని అమలు చేస్తాడు, లేదంటే అమలు చేయకుండా ఆప్షనల్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక విధులను నిర్బంధంగా అమలు చేసేటటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదని చెప్పేసి మనం చెప్తాము, రైట్? కాబట్టి ప్రాథమిక విధులు అనేవి నిర్బంధ స్వభావం కంటే కూడా ఉదార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ప్రాథమిక విధులు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? మరి రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏమున్నాయి, అవి ఏం తెలియజేస్తున్నాయి మనం ఒకసారి చూద్దాం. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏమున్నాయి అవి మనం ఒకసారి తెలియజేద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్. రాజ్యాంగంలో వీటి గురించిన ప్రస్తావన ఎక్కడ ఉందంటే 4A లో ఉంది. వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదంటే 51A. మరి 51A కింద ఏమున్నాయి మనం ఒకసారి చూద్దాం. 51A కింద ప్రాథమిక హక్కులు మొదట్లో 10 ఉండేవి, తర్వాత ఒకటి కలిపారు, మొత్తం 11 విధులు ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చూద్దాం. 1, జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని భారత రాజ్యాంగాన్ని
మరియు రాజ్యాంగ వ్యవస్థలని గౌరవించడం. ఇది కాబట్టి మనము ఈ దేశంలో స్వేచ్ఛగా ఉంటున్నామంటే దానికి కారణం రాజ్యాంగము మరియు రాజ్యాంగ వ్యవస్థలు. ఈ రాజ్యాంగమే మనకి అన్ని హక్కులను ప్రసాదించింది కాబట్టి ఆ హక్కులకు సంరక్షణ చర్యలను కూడా రాజ్యాంగమే సూచించింది కాబట్టి రాజ్యాంగము ఆ రాజ్యాంగం చేత ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ పార్లమెంట్ కానీ ఇలాంటి ఎన్నికల సంఘం కానీ ఆర్థిక సంఘం కానీ యూపీఎస్సీ కానీ ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా మనం గౌరవించాలి. అంతకుమించి రాజ్యాంగం పట్ల మనము గౌరవాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా మన జాతీయ చిహ్నాలైనటువంటి జాతీయ గీతము జాతీయ పతాకము ఇలాంటి వాటిని కూడా మనం గౌరవించాల్సిందే అని చెప్పేసి చెప్తుంటుంది అన్నమాట. అయితే జాతీయ పతాకాన్ని గౌరవించడం అంటే ఎలా, జాతీయ గీతాన్ని గౌరవించడం అంటే ఎలా? సాధారణంగా జాతీయ గీతం అంది జనగణమనం. ఈ జాతీయ గీతాన్ని మనము పాడాలంటే 52 సెకండ్ల సమయం పడుతుందని చెప్పుకున్నాం. అయితే జాతీయ గీతం పాడేటప్పుడు ఖచ్చితంగా లేచి నిలబడాల్సిందేనా, ఖచ్చితంగా దాన్ని మనం పడాల్సిందేనా అంటే అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జాతీయ గీతానికి సంబంధించి జాతీయ గీతం కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి బిజు ఇమాన్యుయల్ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే జాతీయ గీతం పాడాలని ఎవరిని నిర్బంధించరాదు. అదేవిధంగా జాతీయ గీతాన్ని పాడేటప్పుడు మౌనం వహించడం అనేది కూడా అతడి యొక్క భావ వ్యక్తీకరణలో భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమే కాబట్టి జాతీయ గీతాన్ని ఖచ్చితంగా పాడడం కానీ జాతీయ గీతం పాడేటప్పుడు ఖచ్చితంగా లేచి నిలబడడం కానీ జాతీయ గీతం పాడేటప్పుడు మౌనంగా ఉండడం కానీ ఇవన్నీ కూడా భావ అంటే మనిషి యొక్క వ్యక్తీకరణ భావ ప్రకటన స్వేచ్ఛలోకి వచ్చేస్తాయి. కాబట్టి జాతీయ గీతాన్ని గౌరవించడం అనేది తన యొక్క అంతరాత్మకు సంబంధించినది కాబట్టి జాతీయ గీతాన్ని ఖచ్చితంగా పాడాల్సిన అవసరం లేదు. జాతీయ గీతాన్ని ఖచ్చితంగా మనం లేచి నిలబడాల్సిన అవసరం లేదు. జాతీయ గీతం వచ్చేటప్పుడు మౌనంగా ఉండడం కూడా అతడి యొక్క స్వేచ్ఛలో భాగమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ పతాకానికి సంబంధించి జాతీయ పతాకం కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి నవీన్ జిందాల్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే జాతీయ జెండాని ఎవరైనా ఎక్కడైనా అంటే భారతీయులు ఎప్పుడైనా ఎగరవేయవచ్చు, అది వారి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు జాతీయ పతాకాన్ని ఇది 2002లో వచ్చింది, ఇది కేసు 2002లోనే కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం ఎవరైనా ఎక్కడైనా జాతీయ జెండాను ఎగరవేయవచ్చు. కాబట్టి ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం అదేవిధంగా నవీన్ జిందాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ జెండాను ఎవరైనా ఎగరేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎగరేసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు జాతీయ జెండాను కేవలం 15 ఆగస్టు, అక్టోబర్ 2, జనవరి 26 ఈ 3 రోజుల్లో మాత్రమే ప్రధానంగా జాతీయ జెండాను ఎగరవేసేవారు. కానీ జాతీయ జెండా అనేది మన హక్కు కాబట్టి, మన దేశభక్తికి ప్రతీక కాబట్టి దాన్ని కేవలం 3 రోజులకే పరిమితం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అది వ్యతిరేకం కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఎగరేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే జాతీయ గీతం కానీ జాతీయ పతాకం కానీ అదేవిధంగా జాతీయ చిహ్నాలు, మన జాతీయ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో జాతీయ వృక్షం కానీ జాతీయ పుష్పం కానీ అదేవిధంగా జాతీయ జంతువు కానీ జాతీయ పక్షి కానీ జాతీయ గీతం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో జాతీయ గేయం ఏవైతే ఉన్నాయో ఇటువంటి జాతీయ చిహ్నాల చట్టాన్ని
భారత ప్రభుత్వం ప్రత్యేకించి ఒక చట్టం తీసుకొచ్చింది. ఎందుకంటే చట్టం రాకపోతే ప్రాథమిక విధులు అనేవి ప్రత్యక్షంగా అమలులోకి రావు కాబట్టి, అందుకోసం భారత ప్రభుత్వం ప్రత్యేకించి 1951లో జాతీయ గౌరవ చిహ్నాల చట్టాన్ని తీసుకొచ్చింది. 1950లో చేస్తే 51 నుంచి అమలులోకి వచ్చింది. ప్రత్యేకించి భారత ప్రభుత్వం 1951లో జాతీయ గౌరవ చిహ్నాల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ జంతువును, జాతీయ పక్షిని, జాతీయ నదిని ఖచ్చితంగా గౌరవించవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా సరే జాతీయ చిహ్నాలకి భంగం కలిగిస్తే, జాతీయ చిహ్నాల యొక్క గౌరవానికి ముప్పు తెస్తే, భంగం కలిగిస్తే అలాంటి వారి మీద శిక్షలు వేయడం కోసం 1971లో మళ్ళీ మరొక చట్టం తీసుకొచ్చారు. అదే జాతీయ చిహ్నాలు జాతీయ చిహ్నాల గౌరవ భంగ గౌరవ భంగం నిషేధ చట్టం అని చెప్పేసి 1971లో మరొక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే జాతీయ చిహ్నాలకి భంగం వాటిల్స్తే, వాటి గౌరవానికి మచ్చ అప్రతిష్ట తీసుకొస్తే, అటువంటి వారిని శిక్షించేటటువంటి అధికారం భారత ప్రభుత్వానికి ఉంది. ఈ విషయం మనం గమనించు ఈ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి ప్రాథమిక విధి. ఇక రెండవ ప్రాథమిక విధి ఏంటంటే, స్వాతంత్ర సమయంలో తమ యొక్క పోరాటాలతో స్ఫూర్తి నింపినటువంటి జాతీయ నాయకుల స్వాతంత్ర్య పోరాటాన్ని త్యాగాన్ని గుర్తించుకొని వాటిని కొనసాగించడం కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మనకు ఈరోజు మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నటువంటి జీవితం కొన్ని వందల వేల మంది స్వాతంత్ర సమర యోధుల యొక్క త్యాగ ఫలితం. ఎంతోమంది జాతీయ నాయకులు పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. స్వాతంత్రాన్ని తేవడమే కాదు, మనం స్వేచ్ఛగా జీవించడం కోసం అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా రచించారు. రాజ్యాంగాన్ని రాసి మనకిచ్చారు. అటువంటి గొప్ప జాతీయ నాయకుల యొక్క స్వాతంత్ర ఉద్యమాలని, ఆ ఉద్యమ పోరాటాల స్ఫూర్తిని మనము గుర్తించుకొని వాటిని గమనంలో పెట్టుకొని వాటి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ప్రేరణని మనము ముందు ముందుకి కొనసాగించాలని చెప్పేసి మనకు చెప్తూ ఉంటుంది. అందుకోసమే ప్రతి పాఠశాల విద్యా ప్రణాళికలో స్వాతంత్ర సమర యోధుల యొక్క జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ జాతీయ నాయకుల యొక్క పోరాటాన్ని గుర్తించుకొని, ఆ త్యాగాన్ని మనసులో పెట్టుకొని, అటువంటి పోరాట స్ఫూర్తిని జీవితంలో కొనసాగించే విధంగా ప్రతి విద్యా ప్రణాళికలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా జాతీయ నాయకుల యొక్క జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అది రెండవ విధి. మూడవ విధి ఏమిటంటే, దేశం యొక్క సమగ్రత సార్వభౌమత్వాన్ని అఖండతను సంరక్షించడం. ఇక్కడ ఇది దేనికి సంబంధించింది అంటే అండి, మనకి ఆర్టికల్ నెంబర్ 19(2)కి సంబంధించింది. ప్రాథమిక హక్కుల్లో మనకి ఆర్టికల్ నెంబర్ 19 ఒక రకంగా మనకి 6 రకాల స్వేచ్ఛలను ప్రసాదించింది.
అది భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ కావచ్చు, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ కావచ్చు, దేశవ్యాప్తంగా సంచారం చేసేటటువంటి స్వేచ్ఛ కావచ్చు, అదేవిధంగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కావచ్చు, మనకు నచ్చినటువంటి వృత్తిని ఎంచుకునేటటువంటి స్వేచ్ఛ కావచ్చు. ఈ 6 రకాల స్వేచ్ఛల్ని మనకి ప్రాథమిక హక్కుల్లో మనకి ఆర్టికల్ నెంబర్ 19(1) కింద రాజ్యాంగం ప్రసాదించడం జరిగింది. అయితే ఆ స్వేచ్ఛలను మనము ఎలాంటి పరిస్థితులలో మాత్రమే ఉపయోగించాలి, వాటిపైన సహేతుకమైనటువంటి పరిమితులు ఏమున్నాయో ఆర్టికల్ నెంబర్ 19(2)లో చెప్పడం జరిగింది. కాబట్టి 19(2) ప్రకారం ఎవరైనా సరే తమ యొక్క స్వేచ్ఛలను అనుభవిస్తున్నప్పుడు అవి కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఉండాలి. ఆ పరిమితులు ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మనము దేశం యొక్క సమగ్రతని కాపాడే విధంగా ప్రయత్నం చేయాలి, దేశం యొక్క అఖండతను మనం కాపాడే ప్రయత్నం చేయాలి, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి, పౌరులుగా భారతదేశంలో నివసిస్తున్న వారిగా ఇండియన్ సిటిజన్స్గా ఇండియన్ సావర్నిటీని కాపాడే బాధ్యత మనందరిది. కాబట్టి మనకు ఎలాంటి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఎలాంటి హక్కు ఉన్నప్పటికీ కూడా మన దేశ సార్వభౌమతను దెబ్బతీసే విధంగా మనం ప్రవర్తించకూడదు, అది మన యొక్క ప్రాథమిక విధి అని చెప్పేసి ఇది చెప్పడం జరిగిందనమాట. తర్వాత 4వ విధి ఏమిటంటే దేశ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం, దేశ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం. కాబట్టి అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మనం సిద్ధంగా ఉండాలి, దేశభక్తి కోసం మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి, ముందుగా ఉండాలని చెప్పేసి ముందు వరుసలో ఉండాలని చెప్పేసి భారతదేశాన్ని యొక్క సమగ్రత సార్వభౌమతని కాపాడే అంశంలో భాగంగా మనం ఎప్పుడు కూడా దేశ సేవకు ముందుండాలి తప్ప దేశానికి సేవ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భారత పౌరుడిగా అది మన యొక్క ప్రథమ కర్తవ్యము అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ దేశం మనకి ఎన్నో ఇస్తూ ఉంది, అటువంటి దేశానికి మనం సర్వీస్ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్పేదే 4వ ప్రాథమిక విధి. ఇక 5వ ప్రాథమిక విధి ఏమిటంటే దేశంలో కుల మత జాతి వర్గ విభేదాలు మరచి సోదర భావాన్ని కలిగి ఉండడం, సౌభ్రాతృత్వం అంటాం, సోదర భావాన్ని కలిగి ఉండడం మహిళల గౌరవాన్ని కాపాడడం ఇది మన యొక్క బాధ్యత. కాబట్టి మన దేశంలో ఎన్నో రకాల కులాలు ఉన్నాయి, ఎన్నో రకాల మతాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో రకాల భాషలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనమందరం కూడా భారతీయులమే. కాబట్టి మనమందరం కూడా భారతీయులమైనప్పుడు మనమందరం కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేశంలో ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని వైషమ్యాలు ఉన్నా, ఎన్ని తారతమ్యాలు ఉన్నా కూడా మనమంతా ఒక్కటే అనేటటువంటి సోదర భావాన్ని కలిగి ఉండేలాగా మనం ప్రవర్తించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళల యొక్క గౌరవాన్ని కాపాడడం మన యొక్క ప్రాథమిక విధి. వాళ్ళు పనిచేసే చోట కావచ్చు, మహిళల పాఠశాలలో కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఆఫీసులలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లకుండా మనము వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి మనకి ప్రాథమిక విధి చెప్తా ఉందన్నమాట. ఇక 6వది ఏంటంటే ఉన్నతమైన